విశాఖ జిల్లా పరవాడ మండలం 79వ వార్డు జీవీఎంసీ పరిధి లంకెలపాలెంలో బుధవారం ఉదయం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిత్యావసర కాయగూరలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు చాలా అవస్థలకు గురి అవుతున్నారని, ప్రభుత్వాలు కనీసం వాళ్లని పట్టించుకోవడం లేదని, ఈ సందర్భంగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గత 6 రోజులుగా ప్రజలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. 7వ రోజు లంకెలపాలెంలో నివసిస్తున్న సుమారు 400 మంది నిరుపేదలకు నిత్యావసర కాయగూరలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సర్వసిద్ధి సన్యాసిరావు పెంటారావు జన సైనికులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని తరిమగొట్టడానికి మొన్న ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ సూచన మేరకు మొన్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మా కింతాడ ఈశ్వరరావు గారు 79వ వార్డులో ఏరియాకి కూడా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ఇలాగే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని పిలిపించే మొట్టమొదటిగా వచ్చేది జన సైనికులే. వాళ్ళందరికీ తరఫున ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఈరోజు 79వ వార్డులో లంకెలపాలెంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, జనసేన అధినేతను పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, అంటే నిత్యావసర వస్తువుల్లో భాగమైన కాయగూరలు పంపిణీ చేస్తున్నాం. గత 6 రోజులుగా కంప్లీట్ అయ్యింది, ఇది 7వ రోజు. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అంటే బయటకు వెళ్ళడానికి కానీ ఈ లాక్అవుట్ కారణంగా కాయగూరలు దొరకడం కానీ డబ్బులు ఉన్నప్పటికీ కొనుక్కోలేని పరిస్థితి. అలాంటిది మన పార్టీ కాకుండా ఇతర పార్టీలు కూడా ఇలా సహాయం చేస్తే చాలా బాగుంటుందని మన ఆలోచన. అంటే